మన దేశ పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, 12 కోట్ల తెలుగు ప్రజల పరిస్థితి ఏంటి, 6 కోట్ల ఆంధ్రులు, 4 కోట్ల తెలంగాణ తెలుగు బిడ్డలు, 2 కోట్లు మన దేశంలో ఆయా ప్రదేశాల్లో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, మన తెలుగు సత్తాని సెప్టెంబర్ 25 ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి దేశ నాయకులకి ప్రపంచ నాయకులకి మన అందరూ చూపిస్తాం మన సత్తా ఏంటో. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రింద చూపించారు. పొట్టి శ్రీరాములు లాంటి వారు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు, అనేకులు మన తెలుగు సత్తా దేశానికి ప్రపంచానికి చూపించారు. విచారం ఏమిటంటే ఇప్పుడున్న నాయకులు బాధతో ఈ మాట అంటున్నారు, వారు కాంప్రమైజ్ అయిపోయి ప్రధానమంత్రులకి కానీ దేశ నాయకులకి కానీ ప్రపంచానికి కానీ చూపించలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజులు అర్థమయ్యాయి. దేశమంతా మీడియాని, మన తెలుగు మీడియాని తప్ప దేశంలో 29 రాష్ట్రాలు నేను తిరిగాను. యాక్టివ్గా మీడియా అంతటినీ భయపెట్టి ఒక విధంగా చెప్పాలంటే, పేరు చెప్పడం రైతుల కోసం నాకు తెలియదు కానీ, అదానీ లాంటి వారు మీడియాని కొనేసి అనేక జర్నలిస్ట్ని అనేక రాష్ట్రాల్లో చంపేయడం కూడా జరుగుతుంది. బెంగళూరులో ఒక డేరింగ్ డాషింగ్ రిపోర్టుని ఒక మహిళను, యూపీలో మధ్యప్రదేశ్లో చౌహాన్ గారితో 2 రోజుల క్రిందట అక్కడ సీఎం గారు నా హోటల్కి వచ్చినప్పుడు మాట్లాడారు. ఇది బాగలేదు, ఇది మారాలి. 14 కోట్ల క్రైస్తవులు, 24 కోట్ల మహమ్మదీయులు, 90 కోట్ల హైందవులు, లక్షల మంది మీడియా రిపోర్టర్స్ భయంతో ఈరోజు రిపోర్టింగ్ చేస్తున్నారు. ఒక ట్వీట్కి మేము అరెస్ట్ అవుతామేమో, ఒక న్యూస్ ఆర్టికల్కి మేము అరెస్ట్ అవుతామేమో, ఒక యాంకర్ డైరెక్ట్గా మాట్లాడితే పేర్లు చెప్పను, రే నీ సత్తా చూపిస్తావా, నీ అంతు చూస్తావని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడటం ఇది చాలా దుస్థితికి దారి తీసింది. అందుకనే నేను మీ మధ్య ఉన్నాను. డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోతుందని 2007 నుండి చెప్తున్నా, 19 చెప్పాను. ఏప్రిల్ 10 చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో 1 అవర్ అరోరా గారితో ఆ కమిషన్ అందరితో కలిసిన తర్వాత మేము నా ఢిల్లీ ప్రెస్ మీట్ చూశాను. ఇంకా 40 రోజుల్లో డెమోక్రసీ స్వతంత్రం అదే ఐక్యవాడు కదండి, ఇంకా చనిపోతుంది ఈ దేశంలో అన్న, చనిపోయింది చనిపోతుంది. జ్యుడిషియరీ మీ అందరికీ తెలుసు, నాకు సుపరిచితులు. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారేంటి, ఇంతకు ముందు ఉన్న చీఫ్ జస్టిస్ గారేంటి, జడ్జెస్ ఏంటి. 2017-18 జనవరిలో 4 సుప్రీంకోర్టు జడ్జీలు బయటకు వచ్చి చరిత్రలో ఏ దేశంలో ఎక్కడా జరగలేదు ఈ దేశ డెమోక్రసీ చనిపోతుందని. అందులో మన తెలుగు బిడ్డ చలమేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. చీఫ్ జస్టిస్ ని భయపెట్టి ప్రలోభాలు చేయించి రాజ్యసభ సీట్లు ఇచ్చి జ్యుడిషియరీని కూడా కంట్రోల్లో తీసుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ని కంట్రోల్లో తీసుకుంటున్నారు. ఈవీఎంలే కంటిన్యూ అయితే మరలా బీజేపీకి 300 సీట్లు దాటడం తప్పదు. బ్యాలెట్ పేపర్లు మనం ఇంప్లిమెంట్ చేయాలని 2 రోజుల క్రిందట గులాం నబీ గారు, ఆజాద్ గారు నా హోటల్కి రావడం నేను మాట్లాడు, కపిల్ సిబ్బల్ గారు 10-12 సార్లు నేను మాట్లాడు ఈ 2-3 సంవత్సరాల్లో.
కేజ్రీవాల్ పేర్లు చెప్పాలంటే ముఖ్యమంత్రులు కాంగ్రెస్ సంగమ 23 కాంగ్రెస్ లీడర్స్ నేషనల్ లీడర్స్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ మాయావతి శరద్ పవార్ లాలూ ప్రసాద్ యాదవ్ పర్సనల్ గా మా మీటింగ్ గత సంవత్సరం ఢిల్లీలో అటెండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి తీరడానికి కపిల్ సిబ్బల్ గారికి నాకు 11 సంవత్సరాలు పట్టింది చివరికి 2 ఏళ్ల క్రితం బయటకు వచ్చి సేవ్ ద నేషన్ అని సేవ్ సెక్యులర్ ఇండియా నాతో పాటు ఆయన కో లీడర్ గా ఉంటూ 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు చాలా మంది డేరింగ్ డాషింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు మన రాష్ట్రాల్లో ఉన్న రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దానమయ్య గారి స్పెషల్ రోషయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ డీజీపీ సాంగ్లియాగా కర్ణాటక బీజేపీ ఎంపీ రాజీనామాలు చేసి ప్రజాశాంతి పార్టీలో 125 మంది దేశమంతా చేరడం